హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్ ఈరోజు మనము కొత్తిమీర ఎలా పెంచాలి ఇంట్లో అనేది చూపిస్తున్నానండి సో చాలా ఈజీగా నేను చెప్పినట్టు చేసేసుకోండి ఇప్పుడు మీకు చాలా త్వరగా వచ్చేస్తాయన్నమాట కొత్తిమీర ఇంట్లో ఈ లాక్డౌన్ సమయంలో మనకి కొత్తిమీర చాలా అవసరం కదా సో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే చేసేయచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి కంపోస్ట్ అలాగే కాస్త ఇసక మనకి మెన్యూర్ కావాల్సి వస్తుంది అంటే కాస్త ఎరువండి అది అలాగే మట్టి ఇక కూడా కావాల్సి వస్తుందనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా చాలా చక్కగా మిక్స్ చేసేస్తారు చాలా ఈజీగా మనము కొత్తిమీరని ఇంట్లోనే పెంచేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే మనం మట్టి తెచ్చుకున్నప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎరువుతోటి అలా మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవచ్చు లేదంటే ఇట్లా చూపిస్తున్నారు కదా పిడికిళ్ళు లెక్కన ఇట్లా రెండు చేతులతోటి అలాగైనా మనం తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత పోషన్కి ఎంత పోషన్ ఎరువేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో మనకి ఏంటి అంటే మరీ ఎక్కువగా మట్టిగా ఉండకూడదు అనమాట లోపల కొంచెం దానికి మనకి మొక్కలు పెరగడానికి ఏంటంటే లోపల కొంచెం ఫ్రీగా ఉంటే ఏమవుతుందంటే అది పెరగడం కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట మరీ గట్టిగా అయిపోయిందంటే మట్టి మనకి మొక్కలు సరిగ్గా రావు ఇప్పుడు ఇసక్ కూడా కలిపేశారు చూసారు కదా మనకి ఇసక్ కూడా కలపడం వల్ల ఏంటి అంటే మనకి వాటర్ కొంచెం లాగడం ఎక్కువ ఉంటుంది సో మనం వాటర్ జస్ట్ స్ప్రే చేసుకున్న ఆ ఇసుకలో తేమ ఉండడం వల్ల మన ప్లాంట్స్ అనేవి అనమాట అదొక చిన్న టెక్నిక్ ఇసక కలుపుకోవడం అనేది సో ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చక్కగా మిక్స్ చేసేసుకోండి సార్ కదా ఇలా మనం కలిపి పెట్టుకున్న మట్టిని అంతా కూడా నార్మల్గా టప్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా మీరు చక్కగా దీనిలో ఈ మట్టి అంతా వేసేయచ్చు అనమాట ఇట్లా స్టోన్స్ ఇట్లా పరిచేసుకొని కొంచెం లైట్గా మొత్తం అంతా కూడా మట్టిని స్ప్రెడ్ చేసేయడమే ఇవి ఒక వేస్ట్ బాక్సెస్ ఇవి సూట్ కేస్ టైప్లో ఉంది కదా సో ఇవి వేస్ట్ అనమాట ఇలాంటి వేస్ట్ వాటిల్లో కూడా మనము హ్యాపీగా కొత్తిమీరని పెంచుకోవచ్చు ఏది మనకి ఇంట్లో వేస్ట్ అవ్వదన్నమాట సో ప్లాస్టిక్ రీసైకిల్ అంటాం కదా సో ఆ ప్రాసెస్లో మనకి ఇది వెళ్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ మట్టి అంతా కూడా చక్కగా ఇలా నలుపుతూ మొత్తం కూడా మనము ఫిల్ చేసుకోవాలి మన దగ్గర వేస్ట్ టప్స్ ఉన్నా సరే ఏదైనా చిన్న చిన్న పాకెట్స్ అలాంటి వాటిల్లో కూడా మనం ఇవి చేసుకోవచ్చు అండి ఈజీగా తయారవుతుంది సో ఇంట్లో ఏదైనా కిచెన్లో వేస్ట్ అవుతున్న డబ్బాలు నార్మల్గా డిస్పోజల్వి వాటిల్లో కూడా మనము ఇలా కొత్తిమీరని వేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ధనియాలు చాలా ఇంపార్టెంట్ కదా ధనియాలు ఏంటంటే మనకి సీడ్ అలాగే వెయ్యకూడదండి అది ఖచ్చితంగా మనం పగలగొట్టాలన్నమాట కొట్టాలన్నమాట ఒక ధనియంలో ఒక ధనియంలోంచి మనకి రెండు మొక్కలు వస్తాయి సో దానికి పగలగొట్టడానికి ఇలా ఒక రాడ్ లాగా తీసుకొని నలుపుతుంటే అవి పగిలిపోతాయి నార్మల్గా అయితే బయట మనకి ఫర్టిలైజర్ షాప్స్ ఇట్లాంటి వాటిలో అమ్ముతుంటారు ఆల్రెడీ పగిలి కొట్టినవి అమ్ముతుంటారు అలాగైనా కొనుక్కోవచ్చు లేదంటే మనం సూపర్ మార్కెట్స్లో ఇలా తెచ్చుకొని మంచి ఉంటాయి కదండి అవి కూడా జర్మినేషన్ చక్కగా అవుతాయి అనమాట కాకపోతే మనం ఇలా నలపాలి అదర్వైజ్ శాండ్ పేపర్ ఉంటే కనుక మీరు శాండ్ పేపర్ వేసి కూడా బాగా నలిపేశారంటే అవి రెండు దెబ్బలుగా అయిపోతాయి అనమాట అవి మనం చల్లుకోవాలి అది కూడా ఏంటంటే నానబెడితే ఇంకా బాగా వస్తాయి నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసేసుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇక్కడ నానబెట్టకుండానే మనం చల్లుతున్నాము చూడండి ఒకసారి ఇలా పల్చగా చల్లుకుంటే మనకి చక్కగా జర్మినేట్ అయిపోతాయి అనమాట ఇవి సో నానబెట్టి కూడా వేసుకోవచ్చు నానబెట్టకుండా డ్రైగా కూడా ఇలాగే వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు పది నుంచి పదిహేను రోజుల లోపల మనకి చిన్న చిన్న మొలకలు రావడం మొదలవుతాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి గార్డెనింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి కావాలంటే ఇక్కడ చూసారు కదా అమ్మాయి ఎలా చల్లుతున్నారో సో అలా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా మనం ధనియాలన్నీ వేసేసిన తర్వాత పల్చగా అండి జస్ట్ వాటిని కవర్ అయ్యేలాగా అనమాట మరీ ఎక్కువ కూడా వేయకూడదు మనకి సీడ్ బయటకి జర్మినేట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది ఎక్కువ వేసామంటే సో లైట్గా పల్చగ అట్లా వేసి మనం జస్ట్ వాటర్ చల్లడానికి అది పీల్చుకోవడానికి మనం ఈ లేయర్ అనమాట ఫైనల్ లేయర్ అనేది వేస్తాం దీని మీద సో చూసారు కదా ఎలా చల్లుతున్నారో సో అలా వేసుకున్న తర్వాత మనం లైట్గా వాటర్ అనేది ఇట్లా స్ప్రే బాటిల్లోనూ ఇట్లా తీసుకోవచ్చండి మనకి స్ప్రేస్ ఉంటాయి కదా అంటే మనకి చెట్లకి వాటర్ చల్లడానికి సో అదైతే బెటర్ క్యాన్ టైప్లో ఉంటుంది బట్ లేదు అంటే కనుక ఇట్లా చేతితోటి ఇట్లా చల్లుకోండి సో మనకి ఇలా చల్లుకున్న తర్వాత మీకు అర్థమవుతుందండి ఒక టూ త్రీ డేస్కి మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేది సో మనం వాటర్ చల్లుతూ ఉండాలన్నమాట జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తున్నట్టుగా చల్లితే సరిపోతుంది కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి నేను ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చాయో కూడా అనేది చూడండి చూసారు కదా చక్కగా మనకి కొత్తిమీర వచ్చేసిందో చాలా చక్కగా వచ్చేసాయి కదా దీని మీద జస్ట్ మనం వాటర్ చల్లుకుంటూ ఉంటే సరిపోతుందనమాట ఇంకో టెన్ డేస్లో ఇంకా బాగా చక్కగా పెరిగి గుబురుగా తయారవుతాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్